లేని దుస్థితిలో అరుంధతి నగర్ ఉంది. అడుగడుగున డ్రైనేజ్ మనకు కనిపిస్తుంది. అయినా కూడా మనకి ఇక్కడ కొన్ని చోట్ల ఇలాంటి డ్రైనేజ్ కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న? పై నుంచి వస్తే గుడ్రాళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. ఇదంతా రోడ్డు ఖరాబ్ అవుతుంటే అది బర్దాస్ట్ కాక వీళ్ళు ఏం చేశారంటే ఒక రోడ్డు అన్న కాలంలో మనం కట్టుకుందామని ఇండివిజువల్ గా వీళ్ళు కట్టుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఇలా నీట్ గా చేసుకున్నారు తప్ప ఇది గ్రామ పంచాయతీ వచ్చింది. ఎటువంటి మాకు సౌకర్యం లేదు మేడం. సో ఇంత నీట్ గా కట్టుకున్నది కూడా ఇంటి వాళ్ళే? ఇంటి వాళ్ళే మేడం. అంతే అంతే మేడం. లేకపోతే అలా డ్రైనేజ్ రోడ్డు మీద పొంగిపోయారు. ఎంతమంది పడిపోయినరు, ఎంతమంది కాలు జలి విరిగిపోయినాయి ఎండ్లా. ఈ డ్రైన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ కల్వర్ట్ గాని ఇవన్నీ ఇది ఎక్కడి నుంచి రాదు మేడం? ఈ నాలుగిళ్ళ వరకు వస్తుంది మేడం. ఇక్కడ నుంచి ఈ నాలుగు అంటే పై నుంచి రావాలి. అది అక్కడ నుండి లేదు కాబట్టి ఈ నాలుగిళ్ళ వరకు మేము మనిషి పదయాదు వేసుకుని ఇంతవరకు దీన్ని మెయిన్ రోడ్ కలపాలనే ఉద్దేశంతో దీనికి. అంతే తప్ప గ్రామ పంచాయతీ నుంచి గాని జిహెచ్ఎంసీ నుంచి గాని ఎక్కడి నుంచి ఎక్కడి నుండి గాని వన్ ఎన్పి మాత్రం ఎవరు మాకు ఇవ్వలేదు. అంతే అంతవరకు. అరుంధతి నగర్ లోపల పరిస్థితి ఎలా ఉందో మనమే స్వయంగా పరిశీలిద్దాం రండి. సో ఏ వీధిలో నడిచినా మురికే, ఇక్కడ నడిచినా మురికే మేడం. వాడ మొత్తం మురికే, గల్లి గల్లికి మురికే. ఇప్పుడు ఈ డ్రైన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? పై నుంచి వస్తుంది మేడం. ఇది వర్షం నిన్న పడ్డది కాబట్టి ఎక్కడక్కడ ఆగిపోయింది మేడం. ఈ వర్షం పడ్డప్పుడు కూడా ఇట్నే గుంతలు ఎక్కడెక్కడ పల్ల ప్రాంతాలనే అన్ని కూడా వాటర్ తో నిండిపోయి ఉంటుంది మేడం. ఇట్లా ఇక్కడ నీళ్ళు ఆగిన దాంతో ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం మురుగు వాసన, దోమలు. అంటే ఇప్పుడు ఈ డ్రైన్ రోడ్ మధ్యలోంచి పారుతుంది కదా? అసలు డ్రైనేజ్ వ్యవస్థనే లేదు మేడం, మోరే లేదు. అది ఎట్లా పారుతుందని అంటే ఇక సెంటర్ నుంచి వచ్చేదే. అంతే అంతే. ఈ డ్రైన్ వల్ల మీకు ఇంకా దోమలు దోమలు అన్ని ఉన్నాయి మేడం. డ్రైనేజ్ మా అంతటే మేము చూపుకున్నా కానీ మేడం, డ్రైనేజ్ నిండిపోయిందంటే మాకు 2000 రూపాయలు కావాలి మేడం. ఈ వర్షం నీళ్ళు వస్తే ఆటోమేటిక్ డ్రైనేజ్ నిండిపోతుంది. వర్షం వచ్చింది అంటే 2000 రూపాయలు పెట్టి మళ్ళీ డ్రైనేజ్ మీకు క్లీన్ చేయించుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ మేడం, సెప్టిక్ ట్యాంకులు పెట్టుకోవాలి మేడం. ఈ వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తాయి మేడం. అందులోంచి అందులో వాటర్ వచ్చేసాయంటే ఈ రోడ్డు మీద వచ్చేస్తాయి మేడం. ఇక ఈ రోడ్డు డ్రైన్ వల్ల కొట్టుకుపోయింది. బైకులు గానీ మనుషులు గానీ నడవడానికి మేడం, పిల్లలు చిన్న పిల్లలు కూడా కొట్టుకుపోతున్నారు. వర్షం వచ్చేసి పిన్న పిల్లలు కూడా కొట్టుకుపోతున్నారు. ఒక్కొక్కసారి ముసలోళ్ళు ములి వాళ్ళు పడిపోతున్నారు. నాలుగుసార్లు జారిపడ్డా అక్కడ, ఎవరు పట్టించుకుంటూ లేడు. మేము రావాలి నడవాలంటే నీళ్లు తీసుకుపోవాలంటే కష్టం మాకు. నీళ్ళేమో బయట నుంచి తెచ్చుకోవాలి. ఇంటింటికి నీళ్లు రావాలి, బోర్ నుంచి తెచ్చుకోవాలి. సో నడవాలన్నా లోపలికి రావాలన్నా అడుగడుగునా ఇక్కడ కష్టాలే. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఒక ట్యాంక్ కట్టింది మేడం. ఇక్కడ ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంక్ ఉంది. రూరల్ వాటర్ సప్లై వాళ్ళు కట్టిండ్రు. వాళ్ళు ఇప్పటి వరకు దాని 9 నెలలు అవుతుంది మేడం, 10 నెలలు అవుతుంది. లాస్ట్ ఇయర్ ఒక నెల నడిచింది అట్లా అట్లా. ఆ తర్వాత అసలు మొత్తానికి బంద్ అయింది. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అవుతుంది మేడం. ట్యాంక్ అట్నే ఖాళీగా పడుంది, ఎవరు పట్టించుకుంటారు లేరు మేడం. మేము పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలుస్తుంది, మా చేతిలో ఏం లేదు. ఇక జిహెచ్ఎంసీలో కలిస్తే మీకు కొత్త వాదన, మొన్నటి వరకు వాళ్లే ఓన్ చేసుకోలేదు, అది గ్రామ కట్టం పరిధిలోనే లేదు. ఇప్పుడు అది జిహెచ్ఎంసీలోకి కొన్ని గ్రామాలు విలీనం అయితే అసలే దిక్కులేదు. ఇంకా తర్వాత పరిస్థితి అంటుండ్రు మేడం వాళ్ళు. మేము పోయి అడిగితే మీకు అన్ని అయిపోతాయి. ఇప్పుడు పొండి మీకు వాటర్ వస్తుంది, అన్ని వస్తాయి, పొండి జిహెచ్ఎంసీలో కలుస్తుంది. కలిసిందంటే మీకు అన్ని రోడ్లు అయిపోతాయి, మోరీలు అయిపోతాయి, మీకు అన్ని వస్తాయి అని అంటున్నారు మేడం. మరి ఉట్టుట్టి మాటలు మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ అవుతాయని అని మళ్ళీ అంటున్నారు. అసలు ఏం ఒక స్టాండ్ మీద లేరు మేడం, గవర్నమెంట్ ఒక స్టాండ్ మీద లేదు. ఏ ఇంటి ముందు ఉంటే డ్రైనేజ్, ఆ ఇంటి ముందు ఆగిపోవడమే ఆగిపోవడమే మొత్తం ఆగిపోవడమే దోమలు కొట్టుడు ఇలా డ్రైనేజ్ గుంతలు తవ్వించుకోవాలి. వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్ నిండిపోతాయి మేడం. వీడి క్లీన్ చేయించుకోవాలంటే 2000 రూపాయలు కావాలి మేడం. ట్యాంకులు పిలిపించి క్లీన్ చేయించుకోవాలంటే ఇదే మేడం ప్రాబ్లమ్. ప్రతి నెలకు ఒకసారి వర్షం వచ్చినా 2000 పెట్టి క్లీన్ చేయించుకొస్తాం. అసలు ఇంకా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మురిగే ఇదంతా రోడ్లన్నీ. ఇక్కడ చూస్తే అంతా ఇక్కడ నుంచి వాటర్, ఇక్కడ నుంచి వాటర్ మడుగు. ఇలా పిల్లలు చచ్చిపోతారు, ఇలా పడి అంత మురికి వాసన. అంటే ఇది అసలు మురుగు కాలువ లాగా ఉంది. ఇది రోడ్డు అనడానికి నమ్మడానికి వీలు. రోజు ఇదే పరిస్థితి, రోజు ఇదే పరిస్థితి మేడం. ఎప్పటికీ ఇదే పరిస్థితి, ఎప్పుడైనా ఇట్లా రావాలంటే ఇదే పరిస్థితి. ఇది కమసం అన్నగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఉన్నది, ఎవరు బస్సు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటే వాళ్ళ చర్చి ఉంది, ఇక్కడ లోపల చర్చి పోవాలన్న ప్రాబ్లం ఉంది. ఎవరు కూడా రానికి అవకాశం లేదు. రైట్, బైకులు ఎప్పుడు జారి పడిపోతాయి తెలియదు. ఇది ఇక్కడ పరిస్థితి. నాకు ఒక పైప్ కనిపిస్తుంది, ఈ పైప్ లో నీళ్లు వస్తాయా? ఇది ఇక్కడ ఎందుకు ఉంది, ఎవరు వేయించారు?
ఇది బస్తీ వాళ్ళే మేము ఆ రూరల్ సప్లై వాళ్ళ లైన్లకు వెళ్ళి వేసుకున్నాం మేడం. 500 రూపీస్ ఖర్చు పెట్టుకుని అందరూ ఈ గల్లీ వాళ్ళు వేసుకున్నారు. అందులో ఇప్పుడు 9 నెలలు 10 నెలల నుంచి అసలు వాటర్ లేదు, ఏం లేదు మేడం. సంవత్సరం దగ్గర దాదాపు సంవత్సరం అవుతుంది వాటర్ రావట్లేదు. ఏం అంటే ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినాయి అండి ఈ పైప్ లోంచి? ఫస్ట్ రోజు వారం రోజులు వచ్చినాయి మేడం. వారం రోజులు వచ్చినాక మళ్ళీ బంద్ అయినాయి, మళ్ళీ బంద్ అయినాక మళ్ళీ 15 రోజులు వచ్చినాయి, 15 రోజులు వచ్చినాక మళ్ళీ బంద్ అయిపోయినాయి. ఇక అప్పటి నుంచి ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు మేడం. అసలు పట్టించుకున్న వాళ్ళు లేదు, చచ్చే వాళ్ళు లేరు, ఎవరి ఇంట్లోనో బోర్ ఇప్పుడు నీళ్లు వచ్చినా కూడా ఈ మురుగులోంచి పట్టుకోవాలే తప్ప. ఇలాంటి దుస్థితి ప్రాబ్లం ఎదురవుతుంది మేడం. ఇది కూడా పైప్ లైన్ వేసింది గవర్నమెంట్ కాదు మేడం, గవర్నమెంట్ ఒకేలా ఒక లైన్ వేసింది మేడం. ఆ లైన్ లో తలా 500 రూపాయలు వేసుకుని మా అంతటా మా కూలీలోంచి మిగిలి పెట్టుకుని తలా కొంచెం వేసుకుని పైప్ లైన్ వేసుకున్నా మేడం. వేసుకున్నా నీళ్ళు వస్తాయని ఆశ మేడం. ఇలాగ అయింది మేడం లాస్ట్ కి. ఈ వాటర్ తాగాలంటే ఎముకలు కరిగిపోతున్నాయి మేడం. ఎముకలు చాలా నీరసంగా అయిపోతున్నారు, చాలా మంది చనిపోయారు మేడం. జాండీస్ వచ్చి చాలా మంది చనిపోయారు. ఇవి మాకు ఎవరు ఎమ్మెల్యే చూసుకుంటలేరు, ఎవరు చూసుకుంటలేరు, చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు. ఇది ఇక్కడ మాకు కేఎల్ఆర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెట్టిండు మేడం, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిండు. అందులో ఇప్పుడు డబ్బా 4 రూపాయలు 5 రూపాయలు చొప్పున 10 రూపాయల వరకు కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఛార్జ్ తీసుకుంటారు. ఆ తీసుకున్న ఛార్జ్ అయినా సరే పోతే పోయింది డబ్బులు అనిస్తే. అందులో ఇది కరెక్ట్ మినరల్ వాటర్ ఉండదు మేడం, బోర్ ఆన్ చేసి దాంట్లో మిక్సింగ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు అందరికి ఇక్కడ వచ్చేది జాయింట్ పెయిన్స్ వచ్చేది చాలా వరకు అంటే ఈ ఫ్లోరైడ్ వాటర్ మేడం. మొత్తం సిఆర్పిఎఫ్ పక్కకు ఒక నాలా ఉంది మేడం పెద్దది, అదంతా డ్రైనేజ్ వాటర్. సిఆర్పిఎఫ్ వల్ల అది డ్రైనేజ్ వాటర్ పోతుంటుంది. అవే నీళ్లు మాకు బోరింగ్లకు వస్తాయి మేడం, బోర్లలోకి వస్తాయి. ఆ నీళ్లు మొత్తం మురికి నీళ్ళే, అవి స్మెల్ కూడా మురికి స్మెల్ వస్తుంది, ప్లస్ వాటర్ కూడా మొత్తం కాలుష్యమైన వాటర్ మేడం. అది తాగినందుకే ఇక్కడ అందరికి కూడా చాలా జబ్బులతో ఇది ఉన్నారు మేడం. రైట్, సో మంచినీళ్ళకి అడుగడుగునా సమస్య ఉంది, రోడ్లు కాదు కదా, డ్రైనేజ్ కాదు కదా, ఏమీ లేని అరుంధతి నగర్లో పేదలు ఉన్నారన్న విషయం గుర్తిస్తే చాలు అని అడుగుతోంది చేతన. ఎందుకు ఇక్కడ పేదలు ప్రభుత్వానికి కనిపించట్లేదు? ఎందుకు ఇక్కడ పేదల కష్టాలు అధికారులకు వినిపించట్లేదు? ఒకవేళ కనుక ఏమైనా చేయాల్సి ఉంటే, బెనిఫిషరీస్గా ఈ పేదల్ని గుర్తించాల్సి ఉంటే, ఇన్ని సర్వేలు చేసిన తర్వాత వీరికి రావాల్సిన పథకాలు, వీరికి చెందాల్సిన అభివృద్ధి సదుపాయాలు ఎందుకు జరగట్లేదని ప్రశ్నిస్తోంది చేతన. అడుగడుగునా సమస్యలతో కాపురం చేస్తున్నటువంటి అరుంధతి నగర్ వాసుల కష్టాలు చేతనలో తిరిగి రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.